తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచ దేశాలలో ఉండే తెలుగువారందరూ కూడా మల్లారెడ్డి సినిమాని చాలా ఇంట్రెస్ట్గా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో సస్పెన్స్ థ్రిల్లర్లా చూస్తున్నారు ఎందుకంటే మల్లారెడ్డి ఏం మాట్లాడినా గమ్మత్తుగా మాట్లాడతాడు ఏం చేసినా ఆయన స్టైలే వేరు ఆయన భాష ఆయన వ్యవహార శైలి అందరికీ తెలుగువారికి ప్రజలకు నచ్చుతుంది ఇన్ని వేల కోట్ల ఆస్తులున్నా ఇంత ఎదిగినా మంత్రి అయినా గతంలో ఎంపీగా పనిచేసిన ఇప్పటికి కూడా ఏందివయ్యా నేను పాలు పోసుకుని పాలు వెతికి పాలు అమ్ముకుని అంచెలంచిగా కష్టపడి ఎదిగినా ఎవరైనా చెప్తారా అట్లా చెప్పే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు ప్రధానమంత్రి మోదీ నేను ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్ముకున్నాను గర్వంగా చెప్పుకుంటాడు ఆయన చాలామంది రాజకీయ నాయకులు అధికారులు పెద్దవాళ్ళు గత చరిత్ర చెప్పటానికి సిగ్గుపడతారు కానీ మల్లారెడ్డి అన్నీ చెప్తాడు ఆయన మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధతిలో కానీ లేదు నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే విధానం కానీ ఈ మధ్య మునుగోడు వెళ్ళాడు ఆయన కొన్ని గ్రామాలు కేటాయిస్తే ఆ గ్రామాల్లో ఎట్టయినా మెజారిటీ తేవాలని చెప్పి వాళ్ళకి మందు ముక్క ఎట్లాగో ఉంటాయి ప్రసాదాలు ఉంటాయి ప్రసాదం ఆఖరి రోజు ఇస్తారు ఆ తీర్థం పోషేశాడు ఆయన కూడా అక్కడ కూర్చుని వాళ్ళతో పాటు కలిసి తింటం కలిసి మందు సేవించటం మద్యం పోయటం ఇవన్నీ కూడా తెలుగు ప్రజలను ఆకర్షించినాయి ఆయన మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ఏందు తెలంగాణలో మందు వేయటం అలవాటే కదా ఇక్కడ మగాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా తాగుతుంటారు కదా అని చెప్తుంటాడు ఆయన మల్లారెడ్డి ఆయనకేమీ రాజకీయ ఏమి ఉండదు అంచెలంచెలుగా ఎదిగాడు విద్యా సంస్థలు పెట్టాడు మల్లారెడ్డి యూనివర్సిటీ పెట్టాడు వ్యాపారాల్లో రాణిస్తున్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో కాలు పెట్టాడు ఎక్కడ కాలు పెట్టినా విజయం వరిస్తుంది ఆయన గుణం ఏంటంటే ఎవరిని వ్యతిరేకించడు ఎవరిని సామాన్యంగా తిట్టాడు తిట్టాడంటే రేవంత్ రెడ్డి ఆయన కూడా నువ్వు రెడ్డి నేనిరెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డితో గమ్మత్తుగా సంభాషణ జరిగింది ఆయన అధికారులతో రాజకీయ నాయకులతో చక్కటి సంబంధాలు ఎవరిని కూడా గౌరవంగా పలకరింపులు అట్లాగే పిల్లలంటే విద్యార్థులంటే బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది అంటే ఆప్యాయత ప్రేమ అనురాగంతో ఉండటం ఆయన కలిసి వచ్చిన అంశాలు ఏది పట్టినా బంగారమే ఆ మల్లారెడ్డి యూనివర్సిటీ పెట్టాడు అది కూడా పతాక స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు రాష్ట్రాల్లో రెండు మెడికల్ కాలేజీలు రెండు డెంటల్ కాలేజీలు ఉన్న ఏకైక యాజమాన్యం అంటే మల్లారెడ్డి ఇంతకుముందు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలు పది ఉండేవి శ్యామకుర్తి మల్లారెడ్డి విద్యాసంస్థలు అంటే తెలుగు రాష్ట్రాల్లో టాప్లో ఉంది ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మల్లారెడ్డి సంస్థల నుంచి చదువుకున్న విద్యార్థి విద్యార్థులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రాణిస్తున్నారు విద్యా ప్రమాణాల్లో రాజీ పడ్డు రెండు వేల పద్నాలుగు వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి నేను మల్కాజ్గిరి పార్లమెంటుకి పోటీ చేస్తానంటే అప్పటికే ఆ సీట్ ఆశిస్తున్న రేవంత్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున రెండు వేల పద్నాలుగులో మల్లారెడ్డికి పార్లమెంట్ సీట్ ఇచ్చాడు మరి ఆయనకున్న పలుకుబడి ధనబలంతో పదిహేడు నియోజకవర్గాలలో ఎక్కడా గెలవని టీడీపీ ఏకైక నియోజకవర్గం మల్కాజ్గిరిలో మల్లారెడ్డి గెలిచాడు ఒకటే సీటు గెలిచింది అది గెలవడానికి కారణం ఏంటంటే విద్యాసంస్థలు ఆ ధనలక్ష్మి ఆ ధనబలం గెలిచిన తర్వాత ఈ పార్టీ పోయింది కదా తెలంగాణలో తెలుగుదేశం లేదు ఏం ప్రయోజనం నా విద్యా సంస్థలు నా వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవాలంటే అధికార పార్టీ అని చెప్పి టీఆర్ఎస్లో చేరాడు టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయనకు ఒక కోరిక కలిగింది ఒకసారి మంత్రి పదవి కూడా అనుభవిద్దామని చెప్పి ఆయన మరి మంత్రి కావాలని కోరుకున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు గెలిచాడు సోషల్ మీడియాలో విమర్శలు ఏమున్నాయంటే ఈయన కొన్ని వేల ఆస్తుంది పార్టీకి భారీ విరాళం ఇచ్చేసి మంత్రి అయిపోయాడు ఏకంగా అని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఆయన మీద అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ భూములు కబ్జా చేశాడని అసైన్డ్ భూములు కబ్జా చేశాడని ప్రైవేటు భూములను దందాగిరి చేసి తక్కువ రేటుకి ఇస్తావా చస్తావా అని చెప్పి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి లేదు విదేశాల్లో ఎవరైనా ఉండి వాళ్ళ స్థలాలు పొలాలు ఇక్కడ ఉంటే వాటిని కబలిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చినాయి ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎప్పుడు నవ్వుతూ కవ్విస్తూ నవ్విస్తూ ఆయన తనదైన శైలిలో మల్లారెడ్డి ఎవరిని వ్యతిరేకించే మనస్తత్వం కాదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మూడు వందల మంది మూడు వందల మంది సిఆర్పిఎఫ్ దళాలు ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ ఉన్న సానుభూతి తెలియజేద్దామని చెప్పి సంఘీభావం తెలియజేద్దామని ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తే వెళ్ళిపోండమ్మా మీరు వద్దు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళని ఏం అనకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బాగా చూసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు వెళ్ళిపోండి రేపు రండి అని చెప్పి పంపించేశాడు ఎందుకో మరి ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారితో వివాదం వచ్చింది ఆయన ఏ అధికారితో కూడా వివాదం పెట్టుకోడు అతి చిన్న స్థాయి మున్సిపల్ కార్పొరేషన్ ఉండే బిల్ కలెక్టర్తో కూడా వివాదం పెట్టుకోడు చూడు తంబి ఏదో చిన్నోడిని అంచెలంచెలకు ఎదిగొచ్చాన్ని పేదరెడ్డిని ఇవాళ ఏదో ఇది చేసుకున్నాను దేవుడు ఏదో మాకు ఇచ్చాడు అని చెప్పి ఆ విధంగా అందరి మనల్ని పొందే మనస్తత్వం ఇటువంటి సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు మొదలైపోయినాయి మల్లారెడ్డి పార్టీ మారుతాడంట బీజేపీలోకి వెళ్తాడంట అని పుకార్లు మొదలైపోయినాయి ఇప్పుడు దాదాపు వైరల్ అయిపోయింది వార్త దీనికి ముందే ఆరు నెలల ముందు సోషల్ మీడియాలో ఈయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి మల్కాజ్గిరి లోక్సభకు పోటీ చేస్తాడంట మామ శాసనసభ్యుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున అల్లుడు బీజేపీ పార్టీ తరఫున మల్కాజ్గిరిలో పోటీ చేస్తాడనే వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది ఎందుకో ముందు నుంచి కూడా అల్లుడికి బీజేపీ పట్ల కొంత ప్రేమ అభిమానము మోడీ గారి పట్ల గౌరవం ఉన్నదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది మల్లారెడ్డికి ఏమి సిద్ధాంతమేమీ లేదు ఆయన ఎప్పుడు జైఈ తెలంగాణ అన్న మనిషి కాదు ఆయన సమైక్యవాది చంద్రబాబు నాయుడు శిష్యుడు కనుక రెండు వేల పద్నాలుగులో ఆయన తెలంగాణని మద్దతు ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా గెలిచిన వ్యక్తి ఆయన మహాలక్ష్మి ధనలక్ష్మిని నమ్ముకుని గెలిచేస్తాడు కనుక ఆయన ఇప్పుడు కూడా మల్లారెడ్డి సౌమ్యుడు ఆయన తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవటమే లక్ష్యం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు ఏ పార్టీ గెలిచే ఉన్నాయంటే ఆ పార్టీలోకి వెళ్తాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చాలా నీతిగా నిజాయితీగా లాయల్గా ఉంటాడు ఆ పార్టీ నాయకత్వానికి అండగా నిలుస్తాడు ఆర్థిక వనరులు సమకూరుస్తాడు నిజాయితీగా ఆ పార్టీ యొక్క ఎదుగుదలకు కృషి చేస్తాడు చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేస్తాడు ఇంకా లాయల్టీ ఆయన ఉన్న పార్టీకి చాలా లాయల్గా ఉంటాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి లాయలు ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్కి లాయలు మళ్ళీ పార్టీ మారితే వాళ్ళకు కూడా లాయల్గా ఉండటం ఆ విధంగా మల్లారెడ్డి పార్టీ మారితే బీజేపీ వాళ్ళు ఆహ్వానించాలి కదా ఈ మధ్య జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ డీకే అరుణ అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినప్పుడు ప్రస్తుతము తెలంగాణలో ఉండే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ బోర్డు పెట్టమన్నాడు నో ఎంట్రీ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే చేర్చుకోండి కేంద్ర నాయకత్వము జాతీయ నాయకత్వము పచ్చ జెండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎవరిని చేర్చుకోవద్దు ప్రస్తుతం ఇది సమయం కాదు సమయం సందర్భం చూసి మన పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది మేము ఎంపిక చేసిన వారిని మాత్రమే చేర్చుకుంటాం టీఆర్ఎస్ నుంచి వస్తానన్నా కూడా అందరికీ ప్రవేశము ఉండదు అని చెప్పి స్పష్టత ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటువంటి తరుణంలో నేను వస్తా వస్తా అంటే మల్లారెడ్డిని ఈరోజు వాళ్ళు లేరు మల్లారెడ్డి కుమారులను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు చేర్చుకోవటానికి ఇంకో భయం ఏంటంటే కోవర్ట్ల భయం ఎందుకంటే పార్టీలే అవతార్ పార్టీలో పంపి సమాచారం రాబట్టానికి వ్యూహాలు రాబట్టానికి కోవర్ట్లుగా కూడా పనిచేసే అవకాశం ఉంది ఆ విధంగా సొంత పార్టీ నుంచి ఉద్దేశపూర్వకముగా కొంతమంది నాయకులను తమకు పోటీగా నిలిచే పార్టీలోకి పంపి వాళ్ళు అక్కడ కోవర్ట్లుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం బ్రేకింగ్ న్యూస్ రూపంలో తన విధేయత కలిగిన పార్టీ ఎక్కడి నుంచి వచ్చాడో ఆ పార్టీకి సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక మల్లారెడ్డి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏదో ఐటీ ఐటీ కేసులు ఐటీ దాడుల నుంచి తప్పించుకోవాలని పార్టీ మారాలని వాళ్ళు కోరినా భారతీయ జనతా పార్టీ చేర్చుకోవటానికి సిద్ధంగా లేని పరిస్థితులలో ప్రస్తుతం కేసీఆర్తోనే మల్లారెడ్డి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రయాణం చేయాలి అయితే భారతీయ జనతా పార్టీ ఒక షరతు పెడుతుంది భవిష్యత్తులో టీఆర్ఎస్ నాయకులకు గేట్లు ఎత్తినప్పుడు ఆ నో ఎంట్రీ బోర్డు తీసేసిన తర్వాత అప్పుడు సెలక్షన్ కమిటీలో సెలక్షన్ అవ్వాలి తర్వాత కుటుంబం అంతా కూడా ఈ పార్టీలోకి రావాలి మేము కొంతమంది టీఆర్ఎస్లో ఉంటాం మరి కొంతమంది బీజేపీలోకి వస్తానంటే ఎవరిని అంగీకరించే పరిస్థితి లేదు మా కూతురు ఒక చోట కొడుకు ఒక చోట అల్లుడు ఒక చోట నేను ఒక చోట అనే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ అంగీకరించే పరిస్థితి లేదు కనుక ఈరోజున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మల్లారెడ్డి పార్టీ మారతాడంట బీజేపీలో చేరతాడంటే ఏదో ఆయన అవసరాల కోసం చేరతానని ఉండొచ్చు లేదా ఐటీ దాడులు ఎన్ని కోట్లు నష్టపోతాం ఇప్పటికే దాదాపు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళు గమనించడం జరిగింది ఇంకొక ఇరవై లాకర్లు ఓపెన్ చేయాలంట ఆ ఇరవై లాకర్లో ఎన్ని నోట్ల కట్టలున్నాయో కనుక ఆయనకు ఆర్థికంగా నష్టం కలగకుండా ఉండటానికి అధికార పార్టీలోకి వెళ్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తే ఇది నష్ట నివారణ చర్యల్లో భాగమే కానీ ఏదో ప్రజాసేవ చేయాలనో భారతీయ జనతా పార్టీని ఉద్ధరించాలనో కాదు మల్లారెడ్డి వచ్చినా రాకపోయినా మల్లారెడ్డి లాంటి వ్యక్తులు టీఆర్ఎస్ నుంచి వచ్చినా రాకపోయినా ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కరాఖండిగా ఖచ్చితంగా గెలుస్తామనే ఆత్మ ఆత్మ ఆత్మస్థైర్యంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న తరుణంలో మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ ప్రవేశం అనేది ప్రశ్నార్థకమే ఇది కేవలం వన్ సైడ్ లవ్ కాబోతా ఉంది మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు కోరుకున్నా కూడా ఇది బీజేపీలో చేర్చుకోవటం అనేది సాధ్యపడే అంశంగా లేదు కనుక ఇది కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం కరాఖండిగా భారతీయ జనతా పార్టీ మా కొద్దు టీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం మేము ప్రకటించినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రవేశమని చెప్పిన తరుణంలో ఈ సోషల్ మీడియాలో వార్తలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి ఇంకా వైరల్ అవుతుంటాయి ఏదేమైనా మల్లారెడ్డికి ఈ ఐటీ దాడుల వల్ల తీవ్ర నష్టం జరిగిందనేది లోక విదితమే ఉన్న డబ్బు పట్టుకుపోయారు బంగారం పట్టుకుపోయారు ఇక పెనాల్టీలు వేయటం మొదలు పెడితే ఆ పెనాల్టీలు కొన్ని వందల కోట్లు పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది సొసైటీలు విద్యా విద్య కోసము ప్రారంభించిన సొసైటీలకు రాయితీలు పొంది అట్లాగే కొంత డబ్బుని అధికారికంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ఆన్లైన్లోనూ చెక్కులు డీడీల ద్వారా తీసుకుని అనధికారికంగా డొనేషన్ ఎంబీబీఎస్ సీట్లకు డెంటల్ సీట్లకు యూనివర్సిటీ సీట్లకు ఫార్మసీ సీట్లకు ఇంజనీరింగ్ సీట్లకు తీసుకున్నారనే ఆరోపణలు ఎవరైతే ఆ మేనేజ్మెంట్ కోట తీసుకున్నారో వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పేస్తారు భయపడి ఈ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన అక్కడుండే ప్రిన్సిపాల్లు అలాగే పని పనిచేసే ఈ అడ్మినిస్ట్రేషన్ చూసే వాళ్ళందరూ ఎవరైతే డొనేషన్ ఇచ్చారో క్యాష్ ఇచ్చారో వాళ్ళకి ఫోన్లు చేసి మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎవరు వచ్చి అడిగినా ఇవ్వలేదు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును మాత్రమే కట్టామని చెప్పమని చెప్తున్నారు ఆ విధంగా అందరికీ ఫోన్లు వెళ్ళిపోయినాయి మల్లారెడ్డిలో సీట్ మల్లారెడ్డి విద్యా సీట్లు కొనుక్కున్న వారందరికీ ఫోన్లు వెళ్ళినాయి ఇంకో రకంగా వాళ్ళు భయపెడుతున్నారంట మీరు కనుక మా మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు డబ్బు కట్టామని చెబితే మీ పిల్లలు మా విద్యా సంస్థలో పని చదువుకున్నారనే మాట మాత్రం మరవద్దు ఇంజనీరింగ్ మెడికల్ సీట్లో పాస్ అవ్వాలంటే అంతా మా ప్రొఫెసర్ల చేతిలోనే ఉంటుందని ఒక విధంగా భయపెడుతూ కనుక మీకేమొస్తుంది ఇప్పుడు మీ డబ్బే మీకు వెనక్కి రాదు కదా మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తారు ఇవ్వలేదు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజే కట్టామని చెప్పమని చెప్పి ఒక పక్క అభ్యర్థిస్తున్నారు మరో పక్క అవసరమైన చోట వాళ్ళు భయం కూడా కల్పిస్తూ ఆ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి ఏది ఏమైనా మల్లారెడ్డి సినిమా అది ఎప్పటికీ సుఖాంతమవుతుందో తెలవదు ప్రస్తుతానికి ఇంటర్వల్ మాత్రమే ఇంటర్వల్ తర్వాత శుభం కార్డు పట్టడానికి మల్లారెడ్డి సినిమా ఇంకా చాలా సమయం పడుతుంది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయితే కానీ ఈ మల్లారెడ్డి అనే సినిమాకి చామకూర మల్లారెడ్డి అనే సినిమాకి శుభం కార్డు పడే అవకాశం లేదు ఎప్పటికప్పుడు థ్రిల్లర్ సస్పెన్స్తో కూడిన సినిమా చామకూరు మల్లారెడ్డి సినిమాని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు